టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లోకేష్ లోకేష్కు మంచి గుర్తింపు ఉంది టెంపర్ బెంగాల్ టైగర్ మరికొన్ని సినిమాలు ఆమెకు మంచి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి పవిత్ర లోకేష్ రెమ్యురేషన్ కూడా గతంలో పోలిస్తే భారీ స్థాయిలో పెరిగిందనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తూ ఉంటాయి కొద్ది రోజుల క్రితం పవిత్ర లోకేష్ వికే నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ ఆ వార్తల గురించి స్పందించడం లేదు అయితే పవిత్ర లోకేష్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట త్వరలోనే కోర్టు విడాకులు మంజూరు చేయనుందని తెలుస్తోంది అదే సమయంలో పవిత్ర లోకేష్ భర్తకు సంబంధించి ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు అనేది చూస్తే సుచేంద్ర ప్రసాద్ ఆయన కూడా నటుడే వీరిద్దరికీ వివాహం జరిగింది సుమారు పవిత్ర లోకేష్ మూడు వందలకు పైగా సినిమాలు నటించారు మెజారిటీ సినిమాలు విజయవంతమైన విషయం తెలిసిందే అయితే కన్నడ సీరియల్లో ప్రసాద్ తాముకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది వీరు వివాహం చేసుకున్నారు కొంతకాలం బాగానే ఉంది కానీ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు వీరికి ఇద్దరు పిల్లలు సుచేంద్ర ప్రసాద్ గురించి చూస్తే ఆయనకు అప్పటికే వివాహం కూడా జరిగిందట కన్నడ నటి దర్శకురాలు మల్లికా ప్రసాద్తో వివాహమైంది అయితే రెండు వేల ఆరులో వారిద్దరు విడిపోయారు ఆ విడాకులు వచ్చిన తర్వాతే అతను పవిత్ర లోకేష్ని వివాహం చేసుకున్నారని తెలుస్తోంది ఇక ఆమెకి సోదరుడు కూడా ఉన్నాడు ఆది లోకేష్ అతను కూడా సినీ నటుడే భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా సీరియల్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు పవిత్ర లోకేష్ నటిగా పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు ప్రస్తుతం పవిత్ర లోకేష్ అమ్మ అక్క వదిన తరహా పాత్రలు నటిస్తున్నారు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు పవిత్ర లోకేష్కు తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి మరోవైపు టాలీవుడ్ చిత్రసీమలో ఆమెకు ఎన్నో అవార్డులు కూడా వస్తున్నాయి ముఖ్యంగా మూడు వందలకు పైగా సినిమాలు నటించారు సుమారు పది సినిమాలు చేస్తున్నారంటే ఆమె ఎంత బిజీ ఆర్టిస్టో అర్థం చేసుకోవచ్చు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నాయనే చెప్పాలి ప్రస్థానం బావా ఆరెంజ్ శక్తి రేసుగుర్రం కరెంటు తీగ లక్ష్మీరావే మా ఇంటికి పటాస్ ఎవడే సుబ్రహ్మణ్యం టెంపర్ బ్రూస్లీ లోఫర్ డిక్టేటర్ జానకి రాముడు జైలావుకుసా కాటమరాయుడు జయసింహ మిస్టర్ మజ్ను ఎంత మంచి వాడవురా ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ఆమె నటించారు టెలివిజన్ షోలు కూడా చేశారు ఆమె జీవన్ముఖి గుప్తాగామిని గెలాతి నీతిచక్ర దాత్రి పునర్జన్మ ఈశ్వరి ఇలాంటి ఎన్నో సీరియల్ కూడా చేశారు పవిత్ర లోకేష్ మొదటి భర్త ప్రస్తుతం కన్నడ చిత్రసీమలోనే ఆయన కొనసాగుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి